नमस्ते पालकोडेरु न्यूज़ को स्वागतम नेनु मी सुरेश करोना संक्षोभंलो सिनेमा हाल्स यजमान्यं निर्मानुष्यंगा मारिना सिनेमा थियेटर्लु कोविड सेकंड वेव लो भागंगा प्रजल क्षेमं कोरकु राष्ट्र प्रभुत्वं कर्फ्यू विधिंचडं अंदरिकी तेलिसिंदे अयिते आनाटी नुंची ईनाटी वरकु सिनेमा हाल्स मूसिवेयडंतो सिनेमा थियेटर्स यजमान्यं तीव्र संक्षोभंलो पडिंदि 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమపై ఎంతో దెబ్బతీసింది. అలాగే సినిమా హాల్స్ యజమాన్యం కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా నడపలేని పరిస్థితి ఏర్పడింది. 2021లో పర్మిషన్ ఇచ్చినప్పటికీ సినిమాలు మేము నడపలేమని సినిమా హాల్స్ యజమాన్యం బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో నష్టాల బాట తట్టుకోలేక భీమవరం పట్టణంలో శ్రీనివాస థియేటర్, మారుతి స్వామీజీ, లక్ష్మీ, పద్మశ్రీ, గోవర్ధన్, సత్యనారాయణ, సత్యకృష్ణ, వెంకట్రామ థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని వ్యాపార సంస్థలుగా, కొన్ని ఫంక్షన్ హాల్స్గా మారిపోయాయి. కొద్దో గొప్ప అన్నపూర్ణ, నటరాజ్, విజయలక్ష్మి, కిషోర్, పద్మాలయ, మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం సినిమాలను కష్టనష్టాలతో నడిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కరుణించి సినిమా థియేటర్స్ యజమాన్యం ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని సినీ అభిమానులు అంటున్నారు. ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలో సినిమా హాల్స్ అన్ని ప్రేక్షకులతో కలకలలాడుతూ ఉండేవని, సంక్రాంతి పండగ వస్తుందంటే కొత్త సినిమాలతో భీమవరం పట్టణం పరిసర పల్లెటూరు ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి సినిమాలను వీక్షించేవారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాను రాను సినిమాలకు మనుగడ లేకుండా పోతుందని, దీనికి ప్రధాన కారణం కరోనా కష్టకాలమే అన్నారు. ప్రభుత్వం వారు సినిమా హాల్స్ యజమాన్యం కష్టాలను పరిగణనలోకి తీసుకురావాలని, తిరిగి ప్రజలకు యథాతథంగా వినోదాన్ని అందించాలని, సినీ పరిశ్రమను కాపాడాలని కోరారు. సినిమా ప్రేమికులకి గుడ్ న్యూస్. 8వ తేదీ నుంచి మన జగన్ గారి ప్రభుత్వం థియేటర్లు తెచ్చుకుంటానికి అవకాశం ఇచ్చింది. అది ముందుగా జగన్ గారికి అభినందనలు. అయితే దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ అంతా కలిపి సినిమా వైజ్డ్గా ఒకటే కింద ఉంటుంది. తెలంగాణలోనేమో ఫుల్ టైమ్ 100% ఆక్యుపెన్సీ, ఫుల్ టైమ్ మేమో కర్ఫ్యూ తీశారు. కానీ ఇక్కడ ఇంకా ఆంక్షలతో కర్ఫ్యూ ఉంది, 9:00 దాకా ఉంది. తర్వాత 50% ఆక్యుపేషన్ అని డిక్లేర్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే, సినిమాలు కొత్తగా రిలీజ్ చేసే వాళ్ళకి ఆంధ్రలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా చేయటం కుదరదు. అయినా ముందుగా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ముందు అభినందన తెలియజేద్దాం. నాకు తెలిసి 8 నుంచి 15 తారీఖు వరకు ఈ పర్మిషన్ ఇచ్చారు. 15 నుంచి 23 నుంచో రెగ్యులర్ గా హైదరాబాద్ లో లాగా స్టేట్ మొత్తం రెండు రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఫుల్ గా ఇస్తారు. 100% ఆక్యుపెన్సీ ప్లస్ టైమింగ్ కూడా ఫుల్ టైం ఇస్తారు. అప్పుడు సినిమా రిలీజ్ చేసే నిర్మాతకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలను కూడా ఒకేసారి రిలీజ్ చేసుకుంటే కొత్త సినిమాలకి ఎక్కువ మైలేజ్ వస్తుంది. దాని కాబట్టి 23 నుంచి ఫుల్ బెడ్జెడ్గా రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక ఈలోపుగా ముందు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశానుసారం కొన్ని సినిమాలు, లేదా రిపీటెడ్ సినిమాలు, పాత సినిమాలు ఏదో ఒకటి ఓపెన్ చేసుకుంటే ప్రేక్షకులు థియేటర్ రావడానికి అలవాటు పడుతుంది. కాబట్టి మంచి శుభపరిణామం, మళ్లీ సినిమాకి ఆ కళ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ రామశేషన్, థ్యాంక్ యూ. ఇప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరి ఈ నెల 8వ తేదీ నుండి సినిమా థియేటర్లు, అలాగే జిమ్లు, ఫంక్షన్ హాళ్లకు పర్మిషన్ అవ్వడం జరిగింది. కర్ఫ్యూలో సడలింపుగా భాగంగా మరి ఇప్పటివరకు కూడా ఈ సినిమా థియేటర్లు అనేవి చాలా కఠినంగా నడుస్తూ ఉండేవి. ఎంతో పేరున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నంలో పేరొందినటువంటి అనేక థియేటర్లు ఈ సంక్షోభంలో మరి నష్టాల ఊపిలో థియేటర్లన్నీ కూడా మూతపడి, ప్రధానంగా భీమవరంలో ఎన్నో ఏళ్లుగా గత 50 సంవత్సరాల నుంచి కూడా సినిమాలకు మంచి ఆదరణ ఉండడం, సంక్రాంతి ఇటువంటి పండుగలు వచ్చినప్పుడైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నుంచి ప్రజలు వచ్చి ఆ సినిమాలు చూడడం ఒక ఆనవాయితీగా జరుగుతున్నాయి. సినిమాకి పరిశ్రమకు మంచి ఆదరణ ఉండేది. అటువంటి పరిస్థితి నేడు చాలా కష్టాల ఊపిలో నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్మికులు కానీ అనేక మంది ఇప్పటికే ఇబ్బందులు పడటం, అనేక థియేటర్లు పేరున్నటువంటి థియేటర్లు భీమవరం పక్కలో అయితే మరి సత్యనారాయణ, గోవర్ధన్ సాకి, అలాగే వెంకట్రామ,
अनेक थिएटर मैं षापिंग कांप्लेक्स फंक्षन हाल मारपोते कोई थिएटर अच्छे शाश्वत में मूतवेयर जरिए मरी गत रूम संवसाल कोविड कारण मल्टीप्लेक्स थिएटर आधार तो नड़को थिएटर गत रूम संवस नष्टा जरिए दी संबंधी कार्मिक कार्मिक अनेक रकल इबंध करोना मोदी वेव चला दातल सहकार आकल तीर्चे जरिए सैकंड वेव आदरी वाली सहकू एवरू लेर आ पैस्थिंद चला दयनीय मरी थिएटर याजमा पैस्थिफी अदे रक करे मोत अलगे टैक्स रूप में थिएटर नड़पने परस्थित सामान्य मध्य तरग प्रजा विनोद मरी इनाचो एनो एगा चूस्त वस्तार कोना की मन सिम चूड़ेमो अने पैस्थिंदी ओटीटे आमर की अबाट उपड़ी मर अभी तृप्ति ले थिएटर सिम चूस वरकू दाक साफन अने वीटलों ले मरी ने प्रभुत् कहींसम आ थिएटर नड़पे पैस्थि वाले कुछ ओरट कल आ नष्ट उपयोगी बैठ पड़े विधा सहक सी प्रेक्षक तरफ प्रभुत् को जरूरत कोना की इलागनी तरवा तरह से विधा थिएटर प्रस्तुत परस्तों में संक्षोभ में कोविड करी नष्ट काबी प्रभुत् मरी सिम परश्रम थिएटर परस्थित अर्थम चुस्क वारे विधा आ कार्मिक आदि सी अभिमान तरफ को।